హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం ఈజీగా రసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక గిన్నె పెట్టుకుని దానిలో త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి అండ్ తిరుమాత కోసం మనం తిరుమల దినుసులు అయితే నేను తీసుకుని పక్కన పెట్టుకున్నాను అండి అలాగే దీనిలోకి మనం చింతపండు కూడా నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి సో నేను ఒక గిన్నెలో చింతపండు అయితే తీసుకుని పక్కన పెట్టుకున్నాను అండ్ ముందుగా ఒక స్పూన్ ఆవాలు అండ్ జీలకర్ర ఒక స్పూన్ అండ్ మెంతులు కూడా యాడ్ చేసుకుంటున్నాను అండి అండ్ తర్వాత నాలుగు ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ముందుగా ఒక టూ ఆనియన్స్ అయితే నేను కట్ చేసి పక్కన పెట్టుకున్నాను సో ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నానండి చూడండి ఈ విధంగా అండ్ పచ్చిమిరపకాయలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేశాను చూస్తున్నారు కదా ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత కొంచెం పసుపు అయితే యాడ్ చేయాలండి అండ్ నెక్స్ట్ టమాటాలు కూడా యాడ్ చేయాలి ఒక టమాటా కూడా నేను యాడ్ చేశాను సో ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇది కొంచెం మనకి మగ్గాలండి సో ఇది కొంచెం మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేయాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను దీనిలో యాడ్ చేస్తాను చూస్తున్నారు కదా సో ఒక మనకు ఎంత వాటర్ అయితే కావాలో అంత వాటర్ అయితే నేను పోసుకోవాలి నేనైతే ఒక లోటార్ వాటర్ అయితే పోసానండి అండ్ మనం ముందుగా నానపెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా దీనిలో వేసేయాలి అండ్ ఇదంతా మనకి బాగా మరగాలండి అండ్ ముందుగానే నేను ఎల్లులపాయి అండ్ ధనియాలు కొంచెం బాగా కాకుండా కొద్దిగా కచ్చాబిచ్చాక నూరి పక్కన పెట్టుకున్నాను సో అదైతే దీనిలో యాడ్ చేశాను సో చూస్తున్నారు కదా ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను నేను సాల్ట్ తీసుకోలేదు కళ్ళు ఉప్పు అయితే యాడ్ చేశాను అండ్ కొంచెం కొత్తిమీర యాడ్ చేయాలి కరివేపాకు కూడా సో కొంచెం బెల్లం అండి ఇది మ్యాండేటరీ కాదు సో ఎవరికైనా ఇష్టం లేకపోతే అది స్కిప్ చేసేయచ్చు పర్లేదు టేస్ట్ కోసం అయితే నేను బెల్లం యాడ్ చేస్తానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇది మూత పెట్టేసుకుని ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా మరుగుతూ ఉంటాయి అనమాట సో ఇది మనకి బాగా మరిగిన తర్వాత మనం అయితే స్టవ్ ఆఫ్ అండి సో మనకి ఫైనల్గా ఇలాగ రసం అయితే తయారైపోయింది ఇది మనకి బాగా డైజెస్ట్ అవడానికి యూజ్ అవుతుంది అనమాట రసం చాలా మంచిది ఆరోగ్యానికి సో టేస్టీగా ఉండే రసం ఈజీగా చేసుకోండి థ్యాంక్స్